ఇక కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల రాష్ట్ర విద్యా విధానం మెరుగుపడింది అన్న చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటని ఇందులో 14000 మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు నిజం అనేది ఒక 27% అబద్ధం అనేది 70% నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఈనాడు మరి విద్యా విధానం మెరుగుపడిందా లేదా గానీ విద్యా వ్యాపారంగా అయితే బాగా అంటే ఒక బిజినెస్ గా అయితే మారినట్టు ఉంది ఎలా చూడాలి దీన్ని బేసిక్ గా ఆయన యాంగిల్ అది ఆయన ఆలోచనలో హైదరాబాద్ నేనే సృష్టించాను అసలు ఐటీ నేనే కనిపెట్టాను సెల్ ఫోన్ మేమే తెచ్చాం అన్నటువంటి కోణమే ఇది కూడా అంతకుముందు పెద్ద తేడా ఏం లేదు సెల్ ఫోన్లు ఎప్పుడూ వచ్చున్నాయి అప్పటికే కాబట్టి మనం వాడట్లేదు అంతే అలాగే కంప్యూటర్లు రాజీవ్ గాంధీ ఏం కంప్యూటర్ వాడాడు మరి తెలియదు ఎవరికి తర్వాత దేశంలో ఈయన వచ్చి పాపులర్ అయి ఉండొచ్చు ఈయన వచ్చే టైంకి అయి ఉండొచ్చు తప్పలేదు నేనే ఎంకరేజ్ చేశానని చెప్పడం వేరు నేనే సృష్టించానని చెప్పడం వేరు ఇది కార్పొరేట్ కళాశాలలో అంతకుముందు మరి ఎవడు చదువుకోలేదు ఇదే రాష్ట్రంలో అందరం మనందరం పక్క దేశాలకు వెళ్ళాము చదువుకున్నా లేదు అందరం చదువుకున్నాగా అప్పుడు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లేరు కార్పొరేట్ కళాశాల నుండి చదివి ఐఏఎస్ ఐపీఎస్ అయినోడు ఒక్కని చూపెట్టమనండి ఒక లాయర్ అయిన ఒక్కని చూపెట్టమనండి పోలీసు అయిన ఒక్కని చూపెట్టమనండి ఓన్లీ రెండో రెండు అదొక దాన్ని బందుల దొడ్డు అన్నామా లేకపోతే గనక కోళ్ల ఫారం అందామా దాంట్లో రెండో రెండు ఉద్యోగాలు ఇంజనీర్ డాక్టర్ ఇది తప్పించి మిగతా బతకడానికి ఆ మరోడు అయిపోయాడు దానితో క్వాలిటీ నాలెడ్జ్ ఉంది 100కి 10 మందికి కూడా ఉండట్ల నాలెడ్జ్ ఇప్పుడు చివరికి ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళి చేస్తుంది ఏంటి అంటే అమెజాన్ లో ఫోన్ వాయిస్లు ఇది కస్టమర్ కేర్ ఆపరేటర్లు ఇట్లాంటి బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాం చెప్పుకోవడానికి బాగుంటుంది అంతకు మించి ఏం లేదు ప్రాక్టికల్ జరుగుతుంది అది మెకానికల్ ఇంజనీరింగ్ చేసినోడు వెళ్ళి అక్కడికి వెళ్ళినేమో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏంటి అసలు పొంతన ఇంజనీర్లు ఒక్క దీంట్లోనే కాదు కదా మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు మెకానికల్ కొడతాం మనకి ఎక్కడ దొరుకుతున్నారు ఇవాళ అన్ని వ్యవస్థలు డెవలప్ అయితే ఒకటి ఇంకొకటి అంటే ఈ రెండు తప్పించి ఇంకేం ఉండవా చార్టెడ్ అకౌంట్ అంటే ఎవడు మామూలు బ్యాంకులో క్యాషియర్లు ఎవరు ఇవన్నీ ఎవరు చేయాలి ఉద్యోగాలు ఇంకోటి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినోడు ఎవడన్నా వచ్చి వాళ్ళు మనకి ఎయిర్టెల్ కి సంబంధించిందో లేకపోతే మన టాటాకి సంబంధించిన డిసిషన్స్ ఎట్ చేయగలుగుతాడా ఆ నాలెడ్జ్ కూడా ఉండట్లు మరి అది కార్పొరేట్ విద్య గొప్పతనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ లేదంటే ముందు 10 ర్యాంకులు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలకే వెళ్తుంది జన్మనండి జాతీయ స్థాయిలో నీట్లో నీట్లో ఫస్ట్ వచ్చినాయా సౌత్ ఇండియాలో సోన్ సో బీసీ విభాగంలో సోన్ సో మహిళా విభాగం నెంబర్ 1 అది మరేం జాతీయ స్థాయిలో ఎందుకు అవట్లే ఇదివరకు మనది ఇట్లాగే మాస్ క్యాపింగ్ మాల్ ప్రాక్టీస్ కాబట్టి పుస్తక పరీక్ష ప్రశ్న పత్రాలు తయారు చేసేవాడు ఈడే దిద్దేవాడు ఈడే మాల్ ప్రాక్టీస్ చేసేవాడు ఈడే కాబట్టి నడిచిపోయింది నంద అంతకుమించి మరి ఏం లేదు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కాకపోతే లోక జ్ఞానం దగ్గర సమస్య ఇంకోటి ఓన్లీ వాళ్లే మరి మిగతా వాళ్ళందరూ ఎవరు అది సమస్య రైట్